ఉంటారో అక్కడే ఆయన ఓడిపోయారు. ఇంకోసారి కూడా ఓడిపోతే ఆయన మూడోసారి రాజ్యసభకి వెళ్ళారని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఈ రోజున అలాంటి మహాన్ భావులు స్ఫూర్తి తీసుకొని అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు బావాలి. ఈ రోజున మన అధికారం లేకపోయినా ఈ రోజున ప్రతి సమస్యకి మన గళంగా ఉన్నాం, గళవెత్తి మాట్లాడుతున్నాం. ఈ రోజున ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఏ సమస్య రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ఏ గుండాగాడు గుంతెత్తినా, ఏ గుండాగాడు చెయ్యెత్తినా వాళ్ళు గుర్తొచ్చేది జన సైనికుడు, జనసేన వీర జనసేన నాయకులు గుర్తు. ప్రజాస్వామ్యాన్ని పోటం చేయకపోతే, మెత్తపోతే, తిరుగుబాటు ధోరణి లేకపోతే అరాచక వాదమే రాజ్యమేలుతుంది. మనకి ధైర్యం లేకపోతే, మనకి కొట్టే దమ్ లేకపోతే, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి లేకపోతే వైసీపీ నాయకులు ఆటలే చెల్లుతూ ఉంటాయి. ఈ రోజున రేపు భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం వచ్చినా మీరు కూడా మమ్మల్ని బలంగా చూడాలి. మేము తప్పులు చేస్తే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి. దానికి ప్రజలు మీరు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఈ రోజున మీరు ఇంతమంది యువత ఉన్నారు, మీకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఇంతమంది యువత చాలాసార్లు యువతని చుట్టూ బైక్ తీసుకొని సౌండ్లు చేస్తా మాట్లాడతారని చాలాసార్లు నన్ను విమర్శిస్తూ ఉంటారు. నేను వారికి ఒకటే చెప్పా, ఖనిజాలతో చేసింది యువత. ఏముంటాయి వాళ్ళ కళలు? అరే మంచి సాధించాలి. యుక్త వయసులో 18 నుంచి 38-30 ఏళ్ల వయసు వరకు ఎలా ఉంటారంటే కొండను కూడా పిండి చేసేద్దామంత బలం ఉంటుంది మానసికంగా. అలాంటి యువతకి నువ్వేం చేయాలి? వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగా, వాళ్ళలో కూర్చోబెట్టి దేహారోగ్యం ఎలా పెంచాలి, వాళ్ళకి వ్యాపార దక్షత ఎలా పెంచాలి, వాళ్ళ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాలి, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి? అంతేగా నాకు యువత అంటే నాయకులు వెనకాల జెండాలు పట్టుకునే యువత కాదు మనకు కావాల్సింది. ఈ దేశానికి నాయకుల్ని నిలదీయాలి, అంటే యువత కావాలి. అలాగే మీకు భవిష్యత్తుకి ఈ రోజున నాకు చిన్నపిల్లలు రోడ్డుంతా పెద్దలంతా ఉంటే నేను ఒకటే అనుకుంటా ఉన్నాను, యువతకి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, వాళ్ళ భవిష్యత్తుకి మనం ఏం చేయాలి, వారికి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా రైతుకి ఎలా నిలబడాలి? ఈ రోజున ఏమి లేకపోయిన కౌంటర్కి నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని. నేను కూర్చోబెట్టి నేను పెద్ద మాట్లాడను, అన్న వచ్చాడు, మావయ్య వచ్చాడు, ముద్దులు మావయ్య వచ్చాడు నేను చెప్ప, ఎందుకంటే ఈ మాటల్లో నేను స్ఫూర్తిని తీసుకున్నావాని. నేను ఒకటే నమ్ముతాను, ఏదన్నా మాట్లాడు, నువ్వేస్తావు చెప్పు. నువ్వు అధికారంలోకి వచ్చి ఈ రోజున పంచాయతీలకు నిధులు ఇచ్చారా? మన పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టారు? 15th ఫైనాన్స్ కమిషన్ మీరు ఎలక్షన్లు పెట్టకపోతే పంచాయతీ నిధులు రావని చెప్పారు. అంతేగాని పంచాయతీలు బాగుపడాలని కాదు. నేను ఒకటే కోరుకున్నా, జనసేన వస్తే పంచాయతీ నిధులు పంచాయతీకి వచ్చేలా చేస్తాం. దేహి అని ఎవరు నడకూడదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి గౌరవాలు ఇచ్చి, మహాత్మా గారికి పాలు పోసి, నేతాజీకి దండలేసి, పొట్టి శ్రీరామ్ సాష్టాంగం పెడితే ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది, మనకు కావాల్సింది వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పోరాటాలు చేశారో, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళ జీవితాలు సర్వస్వం మనకి దేశం కోల్పోయారో, అవి నెరవేర్తే ఆశయా నెరవేర్చే విధంగా ఏ పార్టీ అయినా ఉండాలి. కానీ అందుకని జనసేన ముఖ్యంగా మీద లోకల్ బాడీస్ మీద చాలా బలమైన దృష్టి పెట్టాం. ఈ రోజున